వంకాయ ఇవన్నీ పట్టించినాం కదా, ఎంత మంచిగా ఉడికింది, సూపర్ ఉడికింది. ఉత్తి వంకాయ కూరలకు అవసరం వచ్చేది చెప్తా, కారం ఇగో నువ్వులు పల్లీలు వేయించుకొని పొడి చేసుకోవాలి, ఇవి రెండు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, పచ్చిమిర్చి, ఉల్లాకు, చింతపండు, గుత్తి వంకాయలు, పోపు గింజలు. గిన్నెలో చెంబళ్ళు నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకొని వంకాయలు ఇట్లా పోసుకోవాలి, గుత్తి వంకాయలు. ఇట్లా నాలుగు వక్కలు చేసుకోవాలి, నాలుగు వక్కలు చేసుకోవాలి. పల్లీలు వేసుకోవాలి, గిన్నె కాలనే వల్ల పల్లీలు వేసుకోవాలి. ఎర్ర అయినాయి వదిలించుకున్నాం, మిక్సీ పట్టుకోవాలి పల్లీలు. నువ్వులు వేయించుకోవాలి, అక్కడికి ఇట్లా వేయించుకోవాలి, మిసిలించుకుంటూ ఉండాలి. ఎర్ర అయిన దించుకోవాలి, ఈ పల్లీలలోనే మోసుకోవాలి, ఇవి కూడా అవి కర్రీ అయితే మిక్సీ పట్టాలి. కర్రీ వేసుకున్నాం నూనె పోత, ఒక రెండు పావుల నూనె పోసుకోవాలి. నూనె కాగదాకా ఈ వంకాయలల్లో ఉప్పు రాయాలి. వంకాయకు ఉప్పు ఎందుకు రాస్తానంటే వంకాయకు పట్టి మంచిగా ఉంటుంది. నూనె కాలింది, ఇక వంకాయలు కలుపుకుందామా. ఇక వంకాయ ఇట్లా గోలుతుంది, నూనెలా గోలించుకుంటే లోపల గోలినాక మళ్ళా తీసుకోవాలి, మర్రేయాలి. తీసుకోవాలి ఇక వల్ల వల్ల కాగానే తీసుకోవాలి, ఇక వల్ల వల్ల అయినాయి నూనెలు ఉడికి. ఇక లోపల ఎర్ర గాలి, చూడు ఇప్పుడు వేయించుకున్న పల్లీలును నువ్వులు కలిపి మిక్సీ పట్టిన కొంచెం మసాలా వేయాలి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేయాలి, కలి కలుపుకోవాలి, కొంచెం ఉప్పు. ఇక వక్కలకు పట్టేయాలి, వక్కలకు మంచిగా పట్టేయాలి, ఇట్లా మధ్యలో ఇట్లా పట్టేయాలి. కడమని పులుసులు వేసుకోవాలి, ఒక రెండు పావులంతా పోసుకోవాలి ఇదే నూనె.
జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి, ఉల్లాకి వేసుకోవాలి, అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, అంతా కలుపుకోవాలి. ఎర్రగాయ తట్టు ఎర్రగాయ దాకా కలపాలి. ఉంచాలి 2 నిమిషాలు. వంకాయలు వేసుకోవాలి. ఈ వంకాయలు ఒక గంట కారం వేసుకోవాలి. వక్కలకు ఉప్పు పట్టించినాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. చింతపులు చూసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పొడి వక్కలలో పెట్టిన పొడి పోసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఇట్లా మెసిలియాలి. ఉప్పు కారం పడుతుంది. మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. అయింది దగ్గర పడ్డది. ఇదిగో చక్కగా అయింది. ఫంక్షన్ హాల్లో చేసినట్టు మసాలా వేసుకుంది. ధనియాల పొడి తల్లి దించుకోవాలి. దించుతానా వంకాయకు. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి, నువ్వుల పొడి, ఉప్పు, కారం ఎంత మంచిగా పట్టింది చూడు. పెళ్ళిళ్ళల్లో వండుకున్నట్టు. మనం పెళ్ళిళ్ళకంటే ఇంకా మన ఇంట్లో వండుకునేది మంచిగా ఉంటుంది. ఎందుకంటే చిన్న తక్కువ వండుకుంటాం కదా, దాంట్లో బాగా వండుతారు కాబట్టి కొంచెం టేస్ట్ ఉండదు. నా కూర నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఎంత బాగుంది గుత్తి వంకాయ పులుసు. సూపర్ ఉందిరా. కొంచెం అన్నం వేసి తచ్చుకుంటాం. వంకాయ ఇవన్నీ పట్టించినాం కదా, ఎంత మంచిగా ఉడికింది. సూపర్ ఉడికింది. మంచిగా ఉంది. సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి.